హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోవెలా తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు ఎలా ఉండేది అని కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ ఒక లైక్ వేయండి ఇప్పుడు మనం కృష్ణుడి గురించి ఒక్క విషయం చిన్న కథ రూపంలో అయితే తెలుసుకుందాం బాలకృష్ణుడు నందగోకులంలో ఆడుకుంటున్నాడు అతని తల్లి యశోదాదేవి పెరుగు చిలుకుతోంది కృష్ణుడు ఆమె పెరుగు చిలికే చోటుకు వెళ్ళి అమ్మా అమ్మ అని పిలుస్తాడు ఏమి యాదునాథ అంటుంది యశోదమ్మ ఒక పాత్ర ఇవ్వమ్మ అంటాడు బాలకృష్ణుడు దేనికిరా అంటుంది యశోదమ్మ పాలు తాగుతానమ్మ అంటాడు కృష్ణుడు ఇప్పుడు పాలేమిటి పో అంటుంది యశోదమ్మ అయితే ఎప్పుడుంటాయి అని అడుగుతాడు కృష్ణుడు రాత్రైతే పాలుంటాయి అని యశోదమ్మ సమాధానం ఇస్తుంది రాత్రంటే ఏమిటి ఎలా ఉంటుంది ఎప్పుడొస్తుంది అని బాలకృష్ణుని ఆరాటం ఎప్పుడు చీకటి పడుతుందో అదే రాత్రి అని యశోదమ్మ వివరణ ఇస్తుంది వెంటనే కృష్ణుడు రెండు కళ్ళు మూసుకొని ఇదేమిటి ఈ పిల్లవాడు కళ్ళు మూసుకుంటున్నాడు అనుకుంటుంది యశోదమ్మ అప్పుడు కృష్ణుడు ఇదిగో రాత్రి అయిపోయింది పాత్ర ఇయ్యి అంటూ ఆమె గొంగు పట్టి లాగుతున్నాడు ఇదేమిటి తాను కళ్ళు మూసుకుంటే రాత్రి అయిపోతుందా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవ్వరూ చూడలేదు అనుకుందట ఇది అలాంటిదేనా కాదు కాదు పగటిని రాత్రిని ఏర్పాటు చేసేది సూర్యచంద్రులు సూర్యుడు అస్తమిస్తే రాత్రవుతుంది చంద్రుడు అస్తమిస్తే పగలవుతుంది వారిద్దరూ శ్రీమన్నారాయణకి రెండు కళ్ళు ఈ కృష్ణుడు శ్రీరా శ్రీమన్నారాయణుడి అంశగనుక ఇతడు తన రెండు కళ్ళు మూసుకుంటే అంతా చీకటి అయిపోతుంది కదా చీకటి అంటే అర్థం రాత్రే కదా ఇదే ఈ కృష్ణుడు మనల్ని కాపాడుగా కానీ వర్ణన ఇంతే ఫ్రెండ్స్ ఈ కథ చిన్నగా ఉన్న దీంతో చాలా అర్థం ఉంది శ్రీకృష్ణుడు రెండు కళ్ళు మూసుకుంటే మన భూ ప్రపంచంలో ఎన్ని చోట్లున్నా చీకటిమయం అవుతుందనేసి దీని అర్థం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మన వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది పక్కనే బెల్ సింబల్ ఆల్ అని ట్యాప్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది అంతే ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం